ఎన్ని ఖనిజాలున్నా బంగారానికి ఉన్న ప్రత్యేకత వేరే చెప్పాలి. ఎంత మెరుస్తుందో మన వంటి మీదకు వస్తే అంత కాంతిని తెస్తుంది. అందుకే మన భారతీయులు బంగారాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ముఖ్యంగా మహిళలు బంగారం అంటే చాలా ఆసక్తిని చూపుతుంటారు. అంతేకాదు, ఎక్కువ మంది బంగారాన్ని చాలా ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తుంటారు. నగదును ఆభరణ రూపంలో నిల్వ ఉంచుకునేందుకు పసిడి అనేది ఒక మంచి అవకాశం. అందుకే చాలామంది బంగారాన్ని కొని దాచిపెట్టుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఉన్నవాళ్ళు బంగారాన్ని కొని ధరించి సంతోషపడితే లేని వాళ్ళు దాన్ని కనీసం చూసైనా ఆనందపడతారు. బంగారం అంటే అంత ఇష్టంగా భావిస్తారు. ఆయా రోజును బట్టి కూడా బంగారాన్ని కొంటే మంచిదనే నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే చాలామంది వారం తేదీని చూసుకొని మరీ కొంటుంటారు. అందుకే వ్యూవర్స్ ప్రయోజనాల కోసం బంగారం ధరలను ప్రతిరోజు అందిస్తున్నాం. బంగారం ధరల పరుగులకు బ్రేకులు పడ్డాయి. గత 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఇవాళ తగ్గిపోయింది. బంగారం కొనుగోలు చేద్దామనుకునే వాళ్లకు ఇదొక ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగినప్పటికీ దేశీయ మార్కెట్లో ధరలు పడిపోవడం విశేషం. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా అదే ధరలో నచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయలు దిగివచ్చింది. దీంతో ధర 51,140 రూపాయలు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయింది. 10 గ్రాములు బంగారం ధర 330 రూపాయల తగ్గుదలతో 46,850 రూపాయలకు పడిపోయింది. పసిడి ధర పడిపోతే వెండి ధర కూడా అదే ధరలో నచ్చింది. కేజీ వెండి ధర 500 రూపాయలు పడిపోయింది. దీంతో ధర 52,300 రూపాయలకు దిగివచ్చింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. పసిడి ధర ఔన్స్కు 0.66% పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,812 చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా అదే ధరలో నచ్చింది. పసిడి ధర ఔన్స్కు 0.83% పెరుగుదలతో $1,973 ఎక్కింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లోనూ పసిడి ధర పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర 250 రూపాయలు తగ్గి 47,700 రూపాయలు క్షీణించింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర కూడా అదే దారిలో పయనించింది. 250 రూపాయల తగ్గుదలతో 48,900 రూపాయలకు దిగివచ్చింది. కేజీ వెండి ధర 10 రూపాయల పెరుగుదలతో 52,810 రూపాయలకి చేరింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీ సలహాలను సూచనలు కూడా పరిగణలో తీసుకుంటాం.